కదా నన్ను కోరుకునే మీ అభిమానం అన్స్టాపబుల్ని టాక్ షోలకి అమ్మ మొగుడుగా చేసింది. మొదటి ఎపిసోడ్గా నా బంధువుని పిలుద్దాం అనుకున్నా, కానీ ప్రజలందరి బంధువు అయితే బాగుంటుంది అనిపించింది. అందుకే మీకు బాబు గారు, నాకు బావగారు. లెట్స్ వెల్కమ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ లీడర్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నాకు రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒకటి అక్కడ రోడ్ నెంబర్ 45లో వస్తుందిరా పిల్లలు. ఇప్పుడు రెండోది యాక్చువల్గా లాస్ట్ ఇయరే స్టార్ట్ అయింది. చాలా డీప్గా కరెక్ట్ అయిపోయాయి లాస్ట్ ఇయర్ నుంచి. అసలు కూడా చెప్తాం, బ్రేకింగ్ న్యూస్ ఇది. మీ లైఫ్లో మీరు చేసిన మోస్ట్ రొమాంటిక్ పని ఏంటి? మీకంటే ఎక్కువే చేశాను. మీరు సినిమాల్లో చేస్తున్నారు, నేను స్టూడెంట్స్గా చేశాను. అమ్మాయిలు కనబడిస్తే సైలెన్స్ తీసేసి. కానీ ఏమైనా మీ ముందు చూపుతో చాలా ఇబ్బంది బా. అందుకే రాళ్ళు రప్పలున్న దాన్ని మహానగరంగా కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ తీసుకొచ్చి సైబరాబాద్గా మార్చారు. అప్పటికి ఇంకా బాహుబలి రాలేదు కాబట్టి దాని గ్రాఫిక్స్ అనలేదు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు బా? రాజశేఖర్ రెడ్డి. మేము ఇద్దరు కలిసి బాగా తిరిగారు. ఇప్పుడు మీరిద్దరు కలిసి చేసిన ఒక కలర్ పని, అల్లరి పని కంటే కూడా బిగ్ డిసిషన్. 95 డెసిషన్. ఒక వ్యక్తిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్ప. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది బా. కాళ్ళు పట్టుకొని అడుక్కున్న నా మాట వినండి మీరు. తర్వాత మాటతో సీరియస్ అయిపోయింది. ఎవరు పిలుస్తారు బాబు మా చెల్లెని? పువ్వని పిలుస్తారు. మా సాక్షిగా, అందరు సాక్షిగా మా చెల్లెకి ఐ లవ్ యూ చెప్పాలి. మీ బాలకృష్ణ గారు చేతలు ఇరకపోయా నేను ఈరోజు. ఇప్పుడు నేను ఇప్పుడు చూడనిది, ఇప్పుడు మీ నాన్న గెటప్లో తప్ప వేరే గెటప్లో ఎప్పుడైనా కనిపించారా? యూరోప్కి వెళ్ళినా ఇది వేసుకుంటారు, మాల్దీవ్స్కి వెళ్ళినా ఇది వేసుకుంటారు. ఇప్పుడు నీ దగ్గరికి వస్తే నేను ఒక విషయం అడగాలి. మంగళగిరి ప్రజాప్రతినిధుల సభకు వెళ్ళాలని మొదటి అడుగు ఓడిపోయావు. సంకల్పంతో ఆనాడు వెళ్ళాను. ఇప్పుడు నేను హోస్ట్ అవుతా, మీరు ఇటు కూర్చోండి. ఇంట్లో కుకింగ్ మీ ఇద్దరిలో ఎవరు చేస్తారు? సలహాలు ఇస్తా. మీరు ఒకసారి కూడా ఇప్పుడు ఉండి పెట్టలేదు బా మా చెల్లెకి. నేనే వండుకోలేదు, ఆవిడకి ఇక్కడ ఉండి పెడతాను. ఇంకా ఇద్దరిలో భార్య మాట ఎవరు ఎక్కువ వింటారు? పబ్లిక్లో ఓకే అంటానికి నా ఈగో ఒప్పుకోవట్లేదు. అల్లుడు తండ్రి కొడుకు ఇద్దరు కలిసి నా సంసారంలో ఇప్పుడు పోతున్నా. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నా. యాక్టింగ్ అది నీకు కొంచెం నందమురాలుగా వచ్చింది. ఏది కనపడుతుంది అది చేయబెట్టేసి నాది అని. ఏంటరా ఏంటి ఇది బయటపడేస్తా మూట కట్టనేవాడి. అదే అలా 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 అని 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 రమణిని తద్ది చేసేసుకున్నాడు. అసెంబ్లీ దాకా వెళ్ళింది ఆ ఫోటో. ఇప్పుడు ఈ ఫోటో మీద మీ స్పందన ఏంటి బా? మామక లేని సందేహం నాకెందుకు. నా లైఫ్లో ఆయన ఒక ఆరాధ్య దైవం, ఎప్పుడు నా గుండెల్లో ఉంటాడు.